మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక కమ్యూనిజం సూత్రాలు పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. లెఫ్ట్ పార్టీ నేతలు సిపిఐ నారాయణ, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, బీజేపీ ఆర్ఎస్ఎస్లు చేసే కవాతులకు సరైన సమాధానమే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని అన్నారు నారాయణ. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఇప్పటికీ ప్రాధాన్యత ఉందని, దీన్ని యువతలోకి తీసుకువెళ్లడం తమ ప్రధాన ఉద్దేశమని రాఘవులు అన్నారు. ఇప్పుడు మిలియన్ మహనీయుల్లో కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరు సిద్ధాంతవేత్తలు నేను పరిశీలిస్తే కార్ల్ మార్క్స్ అని చెప్పేసి తెలిసేశారు. కమ్యూనిస్ట్ వ్యూతట్లు కూడా ఎందుకన్నమాట అంటే విమర్శించవచ్చు, ఇప్పటికైనా సరే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ఉంటే చెప్పండి, దీన్ని చెడుకుంటూ ఉండొచ్చాము, కానీ ప్రత్యామ్నాయం చెప్పండి. పెట్టుబడి ధర వ్యవస్థ ప్రత్యామ్నాయం కాదు. ఇట్ ఇస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ దిస్ క్యాపిటలిజం ఇస్ నాట్ సర్వ్ ది పీపుల్. కాబట్టి ప్రత్యామ్నాయం లేదు కమ్యూనిజం తప్ప. అది ఈరోజు వస్తుందా రేపు వస్తుందా తర్వాత విషయం. మేము శ్రామికులకు పోయేదేమీ లేదు, సర్దుబాటు చేసుకున్న దానివల్ల వచ్చింది ఏమీ లేదు. తిరుగుబాటు చేస్తే ఏదైనా వస్తుంది తప్ప శ్రామికులకి, సర్దుబాటు చేసుకునే వ్యవస్థలో వణగూడిన దానివల్ల వచ్చేదేమి లేదు, పోయేదేమి లేదు సంఖ్యలు తప్ప. వారు గెలుచుకోవడానికి ఒక ప్రపంచం ఉంది, ప్రపంచ కార్మికుల ద్వారా ఎక్కడికండి చెప్పేసి పిలుపు దీంట్లో ఉన్నది. అందుకని ఒక్కొక్క వాక్యం 40 పేజీల్లో వేల సంవత్సరాల చరిత్రని ప్రోగమనాన్ని వాటన్నిటిని రంగరించి ఈమిడ్చి దీంట్లోకి చొప్పించడం అని చెప్పంటే చిన్న విషయం కాదు. అది ఈ ప్రణాళికలో గొప్పగా చేశారు.